పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల ద్వారంపూడి మధు అనే అతను ఆచంట పంచాయతీలో అవుట్డోర్సింగ్ లో వీధి లైట్ల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఇతనికి జీతం 6,000 రూపాయలు. చాలీ చాలని జీతంతో పొట్ట కడుపుకుంటూ మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతో కొంతమంది అనాథ కుటుంబాలకు 30 మందికి దుపట్లు పంపిణీ చేశాడు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతానని, మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవాలని, అలాంటప్పుడే మానవత్వం అనేది కనబడుతుందని తెలిపాడు. అందరికీ నమస్కారం. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మనం అంటే ఏంటంటే మనం ఇది ఖర్చు పెట్టుకుంటామంటే పార్టీలు చేసుకుంటాం, ఇది చేసుకుంటాం కాదు. మనం ఉంటున్నామంటే పెంకింట్లో ఉంటున్నాం, బిల్డింగుల్లో ఉంటున్నాం. తింటాకి కానీ గుడ్డు కట్టుకుంటాకి కానీ మాకు లోటు ఉండలేదు. కనీసం ఇప్పుడు చాలామంది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మన మన సాయసాగా మనం ఉన్నంతలో ఉన్నంత ఇటువంటి పేదలకి ఏదన్నా అందుబాటులో చేసేలాగా ఏమి బట్టలు కానీ బియ్యం కానీ ఏదైనా ధన రూపంలో కానీ ఏదైనా మన చూసినంత సాయం చేసినలాగా అందరూ చేసి అందరూ బాగా చూసుకుంటారని చెప్పి ఇది చూసారు ఫ్రెండ్స్. ఇలా మనం అంటే బిల్డింగ్లో ఉంటాం, మన బిల్డింగ్లో ఉంటాం, పెంకింట్లో ఉంటాం. ఇలా వీధి పాకలతో డ్రామల దగ్గర ఈ డ్రైనేజ్ ద్వారా చిన్న చిన్న పాకలు వేసుకుని ఉంటున్నారు. కనీసం వాళ్ళకి ఉంటాకి ఇల్లు లేదు. అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే మన కట్టుకుంటే బట్టలు అన్నీ ఉన్నాయి, కనీసం వాళ్ళకి ఏమీ లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మనకు సూచించాము. ఎందుకంటే మనం ఇంతో ఖర్చు పెడతాం, ఖర్చులో మనకి ఇంత లెక్కలేదు. ఎంతో కొంత ఖర్చు పెట్టిన దాంట్లో పావుల వంతైనా పేద పెద్దలకి ఇచ్చినలాగా చేద్దాం ఫ్రెండ్స్.